హలో వ్యూవర్స్, బాగున్నారా? కన్నెగంటి బ్రహ్మానందం ఏ ముహూర్తంలో ఆయనకు పేరు పెట్టారో కానీ, ఆయన లేనిదే తెలుగు సినిమాలో కామెడీ ఉండదు, ఆయన ఫోటో లేనిదే సోషల్ మీడియాలో మీమ్స్ ఉండవు. 1986లో ఆహన పిల్లంట మొదటి సినిమాతోనే కామెడీలో తనదైన ముద్ర వేశారు బ్రహ్మానందం గారు. బాడీ లాంగ్వేజ్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, హావాభావాలు పలికించడంలో కానీ బ్రహ్మానందం గారిని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరంటే అతిశయోక్తి ఏం కాదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేరే ఏ ఇతర ఇండస్ట్రీలో లేనంత మంది కమెడియన్లు ఉన్నారు, కానీ కామెడీ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది బ్రహ్మానందం గారే. వరల్డ్ వైడ్గా ఏ యాక్టర్ కూడా అందుకోలేని గిన్నిస్ బుక్ రికార్డ్ని మన తెలుగువాడు అందుకోవడం మనందరికీ గర్వకారణం. 1000 సినిమాల్లో యాక్ట్ చేసినందుకు గాను బ్రహ్మానందం గారు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు, అది కూడా 2009లో. అంటే ఈ గ్యాప్లో ఆయన ఇంకో 500 సినిమాల్లో దడదడలాడించేసుంటారు. కేవలం కమెడియన్గానే కాకుండా సపోర్టింగ్ యాక్టర్గా కూడా బ్రహ్మానందం గారు ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఆయన నటనకి గాను 6 నంది అవార్డులు, 6 సినిమా అవార్డులు, 3 సైమా అవార్డులు, 1 ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. బ్రహ్మానందం గారు కేవలం నటుడు మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా. ఎన్నో కళాత్మకమైన పెయింటింగ్స్ ఆయన దీర్ఘ సమయాల్లో గీస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పెయింటింగ్స్ కోసమే ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గదిలో ఆయన పెయింటింగ్స్ అన్నీ చూస్తే ఒక మ్యూజియంని తలపిస్తుంది. అంత ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆయన. బ్రహ్మానందం గారు సినీ రంగానికి, కళారంగానికి ఆయన చేసిన సేవల్ని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. యాక్టర్ అవ్వకముందు ఆయన ఒక లెక్చరర్. తెలుగు మరియు ఇంగ్లీష్ లిటరేచర్పై ఆయనకి ఎంతో మంచి పట్టుంది. చాలామంది పెద్దలు ఒక మాట చెప్తారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. కానీ బ్రహ్మానందం గారిని చూస్తే చాలు, నవ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. పనినే దైవంగా భావించే స్వభావం ఆయనది. ఒక సభలో బ్రహ్మానందం గారు ప్రసంగిస్తూ ఏం చెప్తారంటే, వచ్చే జన్మంటూ ఉంటే ఒక చీమగా పుడితే 4 చీమల్ని, దోమగా పుడితే 4 దోమల్ని, కుక్కగా పుడితే 4 కుక్కల్ని నవ్వించగలిగేలా పుడితే అంతే చాలు అని ప్రసంగాన్ని ముగిస్తారు. దీన్ని బట్టే ఆయన కామెడీని ఎంత ప్రేమిస్తారో, తన వృత్తి పట్ల ఆయన ఎంత అంకితభావంతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పనిని అంత ప్రేమిస్తారు కాబట్టే ఇన్నేళ్లలో ఎంతో మంది కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందం గారి స్థాయిని మాత్రం ఎవరూ టచ్ చేయలేకపోయారు. తెలుగు తెరకి హాస్య బ్రహ్మగా, నవ్వుల రారాజుగా ఆయన స్థానం ఎప్పుడూ సుస్థిరంగా ఉంటుంది. 1000 1500 సినిమాలే కాదు, ఆయన ఇంకా ఇంకా మంచి సినిమాలు ఎన్నో చేసి మనల్ని ఇంకెంతో నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు బ్రహ్మానందం గారు. జై హింద్.